విశాఖలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ అధికారులు తొలగించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహరించిన తీరుపై 39వ వార్డ్ కార్పొరేట్ సాదిక్ ఘాటుగా స్పందించారు. జీవీఎంసీ ఎన్నికల ముందు నుంచి ఏవీడీఎం స్కూల్ పక్కన ఉన్న దుకాణాలు తొలగించాలని ఫిర్యాదులు ఉన్నాయని, తాను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా తనకు పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో జీవీఎంసీ వారికి ఫిర్యాదు చేయడంతో వారికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారన్నారు. వేరే ప్రాంతంలో దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతిచ్చారు, అయినా ఖాళీ చేయలేదని అన్నారు. జీవీఎంసీ అధికారులు దుకాణాలు కూల్చివేశారని, అయితే దీనిపై ఎమ్మెల్యే హీరో మాదిరిగా హడావుడి చేశారని, పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం సమంజసం కాదన్నారు. రెండేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాసుపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దక్షిణ నియోజకవర్గంలో ఓ వర్గం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. అయినప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ కూడా దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాగా ఇక్కడ ఈ మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ అలాగే గంజాయి అన్నీ అక్కడ అమ్ముతున్నారని, అలాగే ముఖ్యంగా అది దక్షిణ నియోజకవర్గంలోనే అతిపెద్ద జీవీఎంసీ స్కూల్, అది హై స్కూల్, అది కో ఎడ్యుకేషన్ స్కూల్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చదువుతారు. అయితే అలాంటి స్కూల్లో ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా కొన్ని సంఘటనలు అయితే ఇలాగా ఆల్కహాల్ తాగేసి డైరెక్ట్గా స్కూల్లోనే కొంతమంది రావడం జరిగింది అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కూడా కౌన్సిల్లో కూడా దీని గురించి ఫస్ట్ కౌన్సిల్లోనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు అయ్యే 6 నెలలు ముందు నుంచే సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ హెడ్ మాస్టర్ గారు కమిషనర్ గారు పెట్టారు, గతంలో కూడా పెట్టేసి ఈ దీన్ని అన్నిటి మీద కూడా మీరు దృష్టి సాధించాలి, ఇక్కడ నుంచి షాపులు తీయించాలి అని చెప్పేసి. ఎందుకంటే సీఎం గారు నాడు నేడులో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని తీసుకున్నారు ఈ నాడు నేడులో. దాంట్లో భాగంగానే ఆ గోడకున్న షాప్స్ అన్ని తీసేసి ఆ ప్రహరీ గోడ అంతా కూడా పెయింటింగ్ చేయించేసి చాలా నీట్గా చేయాలని ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అలాగే